मैडम इक मुख्यमंत्री कलेक्टर गार दर पेटर जना पोल दिखी पोदूल मन कटोल मन टाउन प्लानिंग मुनपालिटी अवसर लेकिन దానికి పోస్ట్ వెరిఫికేషన్ టీం వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళే చూస్తారు వాళ్ళ ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు నేమ్ టైటిల్ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ అవి మాత్రమే మేము ఆఫీస్ లో ఉంటాం అసలు మీరు ఎవరో కూడా మా పరిచయం ఉండదు అట్లాంటిది డబ్బులు ఇచ్చినామంటే మేడం ఎప్పుడైతే టీ పాస్ స్టార్ట్ అయిందో అప్పటికి కూడా మేనేజర్ మాన్యువల్ గా రిసీవ్ తీసుకున్నారు మేడం టీ పాస్ అప్పటికే
సిస్టమ్ అనేది ఏది బిజీ నడుస్తుంది టీ పాస్ నడచలేదు మీరు అప్పటికి మాన్యువల్ ఇవ్వమంటే మాన్యువల్ తీసుకున్నారు సార్ మేడం మధ్యలో కొన్ని ప్రాబ్లమ్ తీసుకున్నారు సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ ఆన్లైన్ కొరకు VLT ఉందట ల్యాండ్ కు దాదాపు 6-7 మంత్ అయిపోయింది లేదండి ఇప్పుడు VLT అప్పుడు ఉంది మేడం అప్పుడు మాన్యువల్ VLT ఇచ్చారు ఆన్లైన్ చేయలే ఆ VLT నంబర్ ఉంది దానికి ఆ VLT నంబర్ కు ఇప్పటిదాకా ఆన్లైన్ లో పర్మిషన్ అయితే లేదు ఏం చేయాలి అది వాడు ఇప్పటిదాకా ఒకటి ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే అండి అది పర్మిషన్ ఉందా అన్నట్టు आदेश प्रकार अटे चट प्रकार गौरव कलेक्टर गार आदेश प्रकार इवा डीटीए आध्र्यन डिस्ट्रिक्ट टास्क फोर्स आध्र्यन पुलिस रेवेन्यू मुनपल आर एंडी फैर डिपार्टेंट अंदर कल इवा फोर स्ट्रक्चर्स डिमालिश जरिए दांट्लो रेंडु स्ट्रक्चर्स अंटे ग्राउंड फ्लोर पर्मिशन उंडी फस्ट सेकंड फ्लोर पर्मिशन लेवु वाटिनी मेमु डैमेज चेसामु अलागे मी रेंडु स्ट्रक्चर्स मात्रं ओवरऑल गा पर्मिशन लेवंडि వీటి కూడా మేము తీసేయడం జరిగింది దయచేసి మేము ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనుక మీరు పోయినట్టయితే మేము కూడా అదే ఫాలో అవుతాము మాకు నిబంధన చట్టంలో ఏం చెప్పారంటే ఏదైతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉందో వాటిని డిమోలిష్ చేయాలని చెప్పేసి ఇంకా ఫుల్లీ చేయాలని కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాకపోతే యాజ్ ఏ హ్యూమన్ ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఎవరి మీద మాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు మేము చట్ట ప్రకారం నిబంధనలకు లోబడి మాత్రమే మేము వర్క్ చేస్తున్నాము ప్రజలు ఇట్లాంటివి కాకుండా దయచేసి నిబంధనల ప్రకారం పర్మిషన్ తీసుకొని కానీ కన్స్ట్రక్షన్ చేయకండి ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ అలా దీంట్లో పబ్లిక్ అంటే అన్ని చేస్తున్నారనే ఒక వర్షన్ ఉంటుందండి ఇవాళ మేము ఒక హెడ్ కానిస్టేబుల్ గారిది అంటే గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ ఉంది ఫస్ట్ సెకండ్ లేదండి అది కూడా చేయడం జరిగింది అలాగే ఒకరు కలెక్టరేట్ ఎంప్లాయీ వాళ్ళది కూడా ఒకటి చేయడం జరిగిందండి అందరూ సమానమే ఎక్కడైతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఉండిందో అక్కడికి మా డిటిఎఫ్ వెళ్ళి ఇది చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను